నమస్తే కిర్రాక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా చూసేద్దాం తలకాయ వార్తలు. కాళ్ళకు బలపాలు మైకుల బాణాలు హుజూరాబాద్ కోసమే ఫామ్ హౌస్ ఇడిచిండా. పిల్లర్ల నుంచి పాతాల గంగ పోలవరం ప్రాజెక్టుల లీకేజీలు. రాసుకొని పూసుకుంటే పోతరు జాగ్రత్త, పిల్లులు కుక్కల ముక్కులలో కూడా కరోనా. ముదరష్టపోళ్లు 75 కోట్లు ఎన్కేసుకున్నారు. బలిసి కొట్టుకున్న పబ్జీ జంట. చీరలో పెళ్లి కొడుకు, పంచలో పెళ్లి కూతురు. ప్రకాశం జిల్లాల వెరైటీ పెళ్లి. రోడ్డు మీద పులి, పొలంల ఏనుగులు, జనజీవన స్రవంతిల అడవి జంతువులు. ఇప్పుడు తలకాయ లేని వార్తలు చూడండి. పెన్లాం షీ కాదు హీ అని తెలిసింది. కాన్పూర్ల కొత్త కాపురం కూలింది. సాడిస్ట్ సైకోలకి అవార్డులు ఇవ్వాలట. వూహాన్ సైంటిస్టులకు నోబుల్ ప్రైజ్లు కావాలంటున్న చైనా. అయితే వరద కాకపోతే కరువు అన్నట్టే ఉంటదంట మన పెద్ద సారు పాలన. 6 నెలలు ఆరాం, 6 నెలలు గరం అన్నట్టే సారు చాలా రోజుల తర్వాత అడుగు బయట పెట్టి రాజకీయ వేడిని రగిలిస్తూనే ఉన్నాడంట. చూడండి. నిజమే మరి, కేసీఆర్ సారు అద్దాల మేడను ఇడిచి 6 అడుగుల గోడను దునికి జనాలల్లా తిరుగుడు, మందితోని ముచ్చడబెట్టుడు చూస్తాంటే ఈయన నిజంగానే మా కేసీఆర్ సారేనా లేకుంటే కేసీఆర్ సార్ డూపా అర్థమైతలేదట పబ్లిక్కు. కరోనా వచ్చి తగ్గినాక ఒక్కోరకు ఒక్కో రకం సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అనంగా విన్నాం, కానీ కేసీఆర్ సార్కు మాత్రం పబ్లిక్ మీద ప్రేమ ఉచ్చి మంచి ఎఫెక్టే వచ్చిందని జనాలు సంబరపడుతున్నారట. జిల్లాల పర్యటనలు, బంతులలో కూర్చొని భోజనాలు చేసుడు, మల్టీ స్పెషాలిటీ దవాఖాన్లు కట్టించుడు, కలెక్టర్లకు కార్యాలయాలు, కార్లు వంచుడు, యాదాద్రి గుడిలో గిర్రున తిరిగి పనులు అరుచుకునుడు. అబ్బో, ఇట్లా ఒక్కటేంది 7 ఏళ్లలో చేయాల్సిన పనులన్నీ ఈ నెల రోజులలోనే చేస్తున్నట్టు కానొస్తున్నది. ఈ టూర్లు ఈడికే ఆగితే అనుకోకుర్రి, ఇంకా మస్తుగున్నాయట. జూలై 1 నుంచి అన్ని ఊర్లు పట్టణాలు కవర్ చేసుకుంటా హరితహారం ప్రోగ్రాములలో పాల్గొంటాడట. వచ్చే వారం కలెక్టర్ల సమావేశం, అటెంకా పివి శత జయంతి వేడుకలల్లో విగ్రహం ఆవిష్కరణ చేసుడు, ప్రతి జిల్లాలల్లో ఏదో ఒక పని పెట్టుకొని పర్యటనలకు ఓనికి చూస్తున్నాడట. మన మాటలు చెప్పాలంటే భుజాలకు రెక్కలు, కాళ్లకు బల్పాలు కట్టుకొనే తిరుగుతున్నాడు పెద్ద సారు. ఫామ్ హౌస్కు తాళం పెట్టి పబ్లిక్లో తిరుగుడు హుజరాబాదు ఉప ఎన్నిక దాంకనేనా లేకుంటే వచ్చే జనరల్ ఎలక్షన్ల దాకా చేస్తాడా సార్కే ఎరక. కానీ ఫామ్ హౌస్ సీఎం, ప్రగతి భవన్ సీఎం అని పెద్ద సార్కు పడ్డ మచ్చలను దూడ్చుకోనికి సర్పు, సబ్బు, బ్లూ, బ్లీచింగులు అన్నీ గట్టిగా వాడుతున్నట్టే కానొస్తున్నది. దిశా పోలీస్ స్టేషన్లు పెట్టిండ్రు, అయినా ఆడోళ్ళ మీద అరాచకాలు మాత్రం ఆగుతలేవు. చీప్ బ్రాండ్లు పెట్టిండ్రు, అయినా మద్యపాన నిషేధం దిక్కు అడుగులు పడతలేవు. 3 రాజధానులు అన్నారు, అవి కోర్టు చుట్టూ తిరుగుతూనే ఉన్నాయి. ఇట్లా అన్న సర్కారు చేతిలో ఏ పని పెట్టినా అది డ్యామేజు, లీకేజు అనే తీరుగానే నడుస్తున్నాయట. వానవాడి ఇంటి కప్పుల నుంచి నీళ్లు కురిస్తేనే ఆయనతో కూలుతుందా, నెత్తులు వలుగుతాయా అని భయపడి వస్తాం. అసొంటిది దేశంలోనే పెద్ద ప్రాజెక్టులలో ఒక్కటైన పోలవరం ప్రాజెక్టుల నుంచి ఒకటే తీరుగా నీళ్లు లీక్ అవుతున్నాయట. ఇగేంది, హైదరాబాద్లా నాలాలల్లా మురుగు నీళ్లు పొంగి పొర్లుతున్నట్టు నీళ్లు ఎట్లా ఉబికొస్తున్నాయో కిందికెళ్ళి గుంతబడి నీళ్లు బారుడు, ఈ రోడ్డు వెంబటే బండ్లు మోటార్లు పోగుడుతోని ఆయంత పిల్లర్ కూలి ముంపు ప్రాంతాలు మునగవు కదా అని కొందరు ఇల్లు ఖాళీ చేసి చుట్టాలల్లో ఇండ్లలో కూడా పోయిరట. అయితే ఇట్లా లీకేజ్ ఎందుకు అవుతుంది సారు, ఎందుకంటావు అని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆదిరెడ్డిని అడిగితే, ఏ ఇటువంటి లీకేజీలు కామన్, లైట్ తీసుకోరి, మట్టి బస్తాలు, ఇసుక సంచులేసి ఆపుతున్నాం, ఏం కాదు అని చెప్తున్నాడట. ఒకటి కాదు 10 పిల్లర్ల కాడ ఇట్లనే లీక్ అయినా రాళ్ళు రప్పలేసి ఆప్తం తీరి అని ధైర్యం చెప్తున్నాడట. మీరెంత చెప్పినా ప్రాజెక్ట్ మీద అనుమానాలు పోతలేవు, అన్న మీద నమ్మకం ఏర్పడతలేదు. ఎందుకన్నా మంచిది, మా జాగృతల మేము ఉంటామని ముంపు గ్రామాల జనాలు ముల్లలు చదురుకొని రెడీగా ఉన్నారట. ఈ ఊరగా మరీ కారం ఉన్నది, నాలుగు మంటెక్కిపోయింది, అందుకే తాగాను. ఎంత దొంగవరా నువ్వు, పక్కనోళ్ళ వాటర్ కూడా దొబ్బేస్తావా? నా చెట్ని దొబ్బేలే, నేను దొంగనైతే నువ్వు గజ్జి దొంగవా? గజ్జి దొంగనా నేను కాదురా నువ్వు, గజ్జి కుక్కవు, గజ్జి దొంగవు అన్ని నువ్వే. నిన్ను నా ఫ్రెండ్ని చేసుకున్నాను చూడు, అసలు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. మర్చిపోయినట్టున్నారు, షూ వేసుకున్నట్టు షూతో కొట్టుకో, సమ్ము ఉంటుంది. సమ్మగా గిమ్మగా అన్నావంటే దౌడలు పగులుతాయి. ఏదవా ఏంటే దౌడలు పగిలేదు, పళ్ళు రాలిపోతే చెప్తాను. నా సంగతి తెలియదు నీకు. ఊరికే అనలేదురా, లంకలో పుట్టిన వాళ్ళందరూ రాక్షసులే అని. నువ్వు కూడా ఒక రాక్షసులే. నేను లంకలో ఎప్పుడు పుట్టాను, నేను పుట్టింది కృష్ణ లంకలో, అది కూడా లంకనే కదా. మీరందరూ ఇంతేరా, ఎంత కలుద్దామన్నా సరే మీ బుద్ధి మాత్రం మార్చుకోరు. ఇన్ని రోజులు ఫ్రెండ్ ఫ్రెండ్ అని చెప్పి నన్ను శాంతం నాకించేసి ఇప్పుడు గుండెకి ఎత్తావా? ఏం మనుషులే మీరు, ఎక్కువ మాట్లాడమంటే గుండు పగులుతుంది. ఎవలయ్యా కాయకాయ మొత్తుకునేది, మా వాళ్ళేనా? జరా కెమెరా పెట్టుండ్రి. మా అక్క వచ్చింది, వెళ్ళిపోండి వెళ్ళిపోతున్నారు. అయ్యో ఆయనతో కొట్టుక సచ్చేటట్టున్నారు కదా. ఏ అన్మిషా, ఏ బాలు, ఆపండ్రి. ఏంది లొల్లేంది? అక్క చూడక వీడు ఎంత పెద్ద గజ్జి దొంగ, గుడ్లు పీకేస్తాను పిచ్చితానా నేను దొంగనంటే? అక్క చూడక నీ ముందర గుడ్లు పీకి గోటీలు ఆడతాను అంటున్నాడు. కొల్ల పొడిచేస్తాను చెప్తాను, మళ్ళీ రే నీకు గుండు కొట్టి సున్నం పెడతాను రా రే. మీరు ఇప్పుడు ఆపకుంటే నేను చేస్తా ఆ పని చెప్తున్నా, ఆపరే. అసలు లొల్లు ఎందుకు స్టార్ట్ అయింది ఇప్పుడు? వీళ్ళ బాటిల్ నీళ్ళు దొబ్బేసిండు అక్క, వీళ్ళ బుద్ధే ఇంత. నా చెట్టు దొబ్బలేదు అంత, ఇంతే. అర్థమైంది, మీరు బాగా వార్తలు చూసి చూసి మళ్ళా ఆ రాష్ట్రము ఈ రాష్ట్రము అనే ఫీలింగ్లు పెంచుకొని ఇట్లా కొట్లాడుకుంటున్నారు, కొట్టుకసేస్తున్నారు, అంతే కదా? వీళ్ళు నిజంగానే ఆ రాష్ట్రం వాడు కదక్క, వీళ్ళే మన నీళ్ళని తీసుకుపోయి ఉంటారు. మా నీళ్ళు మా ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాం, నువ్వెప్తావు చెప్పడానికి. ఆపండి, మంచిగా ఉన్న కాడ బంట పెట్టినట్టు మళ్ళీ ఆ లీడర్లు కలిసి ఇక ఆ రాష్ట్ర పోలు ఈ రాష్ట్ర పోలు అని లొల్లులు చేసుడు, అది చూసి జనాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు కోపాలు పెంచుకునుడు అస్సలు మంచిది కాదు చెప్తున్నా. వాళ్ళంటే ఇలా తిట్టుకుంటారు, ఇంకేమన్నా అనుకుంటారు, మళ్ళీ రేపటికి కలిసిపోతారు. మనసంటోళ్ళే కదా ఆగమవుతారు, వింటున్నారా? ఇద్దరు సారీ చెప్పుకోరు మోదాలు, మంచిగా ఉండు రే. సరే సారీ చెప్పు, నువ్వే చెప్పు. నేనెందుకు చెప్పాలరా బండోడా, వీళ్ళ పంచాయతీ దిగదు కానీ ఆ లైవ్ కట్ చేయండి, ఫస్ట్ కట్ చేయండి. పర్సు తీసుకున్నావా? తీసుకున్నారా? మరి తువాలా తువాలా లుంగి కడ్రారు యాప పుల్ల అన్ని తీసుకున్నా. నువ్వు మా ఎంకటేదో జాతరకి పోతున్నట్టు తయారయ్యిండు, ఆ చేత్తో పెట్టె పట్టిండు, ఇటు పోతున్నాడు. ఓ ఎంకటి, ఏంది ఎటు ప్రయాణం? అక్క మంచి టైం కచ్చిరు, కారుకు ఎదురుగా దూదా, నువ్వు ఎదురుగా వస్తే అన్ని మంచిగా అయితాయి. వస్తా గాని ఇంతకెటు పోతున్నావు? ఎయిర్పోర్ట్ కక్క. అబ్బో నేను ఒక్కసారి కూడా గాలి మోటార్ ఎక్కలేదు గాని మా ఎంకటి దబ్బున్న ఎక్కుతున్నాడు కదా. ఇంతకు ఎటో ప్రయాణం చెప్పిన అక్క, ఎయిర్పోర్ట్ కు పోతున్నా అని. అదేనయ్యా, ఎయిర్పోర్ట్ కి పోయి అటు నుంచి ఇంకెటు పోతావు అని. ఇంకెటు పోతా, ఎయిర్పోర్ట్ కానే కూసుకుంటా నేను, పోయేదే ఎయిర్పోర్ట్ కంట. ఎందుకు ఎయిర్పోర్ట్ కాడ ఏమన్నా గుట్కా సిగరెట్ల దుకాణం పెడదాం అనుకుంటున్నావా ఏమి? ఏం మనిషివా నువ్వు అసలు? నేను అవి ఇవి అమ్ముకోనీకి అటు ఇటు తిరగనీకి ఎయిర్పోర్ట్ కు పోతలేనక్క, మన మంత్రులను ఎటు తిరగకుండా ఆపనికి పోతున్నా. ఎట్లా కేసీఆర్ సార్ ఏమన్నాడో విన్నావా నువ్వు? మంత్రుల బృందాన్ని కెనడా దోలి అక్కడి దవాఖాన్లు చూసి రమ్మంటాడట. చూసిరాని మరి, ఆల్పోతే నీకేందో నొప్పి? నాకెందుకు నొప్పి, ఊకే వాళ్ళకే ఆ దేశం ఈ దేశం తిరిగి ఇబ్బంది కాకుండా మంచి ఐడియా ఇద్దామని పోతున్నా. నువ్వు వాళ్ళకి ఐడియాలు ఇస్తావా? ఇస్తా. కెనడా దావకాన్లు ఎందుకు, సీఎం సార్ చూపెట్టుకునే దావకాన చూస్తే అయిపోతుంది కదా అక్క, అచ్చం దాని లెక్కనే కడితే అయిపో. అరే దావకాన్ అంటే దావకాన్నే కాదయ్యా, ఆడ రోడ్లు కట్టడాలు మంచి చెడ్లు అన్ని చూసొస్తారు, నీకేం తెలియదు. బంగ్లాలు చూడాలంటే సార్ ఫామ్ హౌస్ చూడవాను, సెక్యూరిటీ చూడాలంటే ప్రగతి భవన్ ముందు బారికేడ్లు కంచెలను చూడవాను, మన తానలేని ఆడేమున్నాయి. అంత గట్టిగా అడిగితే నేను మాత్రం ఏం చెప్తా గాని, సరే పోయి అలా ఆపి చూడిపో. ఆగిర్రా మంచిదే, ఆగకుంటే నన్ను కూడా వాళ్ళెంబడి తీసుకోమంట. మళ్ళీ ఇదేంది నేనెందుకు తీసుకుపోతారు? వాళ్ళు ఆడ ఏం చూసిర్రు, నిజంగానే ఈడ అదే గట్టిస్తారా లేదా అని చెకింగ్ చేయాలి కదా. నేను పబ్లిక్ తరఫున పోయి చూసేస్తా. అసలే వీళ్ళు తిరిగేటి కట్టించేటి పబ్లిక్ పైసలతోనే కదా. పో అదే సూట్ కేసులో నిన్ను కుక్కి వెనక పార్సల్ చేస్తారు. సార్ ఏదన్నా పెద్ద కట్టడం కడుతున్నాడంటే చాలు మంత్రులందరికీ ఫ్రీ ఫారెన్ టూర్లను తోలుతున్నాడు అని అనుకుంటున్నారు, కానీ వాళ్ళు పిక్నిక్కి పోతలేరు పని మీద పోతున్నారు అని పెద్ద సార్ అంటున్నాడు. చూద్దాం వాళ్ళు ఎంత పని చేసుకొస్తారో, ఆ పనితనాన్ని ఇంకెంత మందం చూపిస్తారో అన్ని చూద్దాం. సంటి పిల్లగాళ్ళు ఒకల సంకల నుంచి ఇంకొకల సంకలు ఎక్కినట్టుగా కరోనా కూడా ఒకరిని విడిచిపెట్టి ఇంకొకరిని పట్టుకుంటుందట. పల్లెటూరుకు పోనీకి డైరెక్ట్ బస్సు లేకపోతే రైలు ఎక్కి బస్సు ఎక్కి ఆటో ఎక్కి జట్కా బండి ఎక్కి ఎట్లయితే పోతామో ఆ కంత్రి కరోనా కూడా మనము డైరెక్ట్గా రానిస్తలేమని చెప్పి ఇండైరెక్ట్గా రానికి ప్లాన్లు వేసుకుంటుందట. కుక్కల కూతురు నాకేటోళ్ళు, పిల్లులను దగ్గరికి తీసుకొని పానం చేసేటోళ్ళు జర్రా పెయి దగ్గర పెట్టుకొని ఇనురి ముచ్చట. జనానికి దూరంగా ఏడనో ఊరవతలో బోన్లలో ఉండే సింహాలు పులులు గుడ్డేలుగులకే కరోనా వస్తుంటే ఇంట్లో మనుషుల నడుమ తిరిగే కుక్కలు పిల్లులకు రాకుండొచ్చునా అని కొందరు సైంటిస్టులకు అనుమానం వచ్చిందట. అన్ని పరీక్షలు చేసి చూస్తే వాళ్ళు అనుకున్నట్టే ఇంట్లోండే సాధు జంతువులకు కూడా కరోనా వస్తున్నట్లు రుజువైందట. హైదరాబాద్లో ఉన్న లాకౌన్స్ సంస్థలు చేసిన పరీక్షలల్లా ఈ ముచ్చట బయటపడ్డది అన్నట్టు. ఇంట్లోండే కుక్కలు పిల్లులైనా జూ పార్కులలో ఉండే వేరే ఏ జంతువులకైనా జ్వరము తుమ్ములు వస్తుంటే కరోనా టెస్టులు చేపియాలని వాళ్ళు చెప్తున్నారు. పుసుక్కున వాటికి ఇన్ఫెక్షన్ ఉన్నట్టు బయటపడ్డా, అయ్యో కుక్కకు కరోనా వచ్చింది పిల్లికి జ్వరం వచ్చిందని వాటిని ఇంట్లోకెళ్ళి బయటేసి గోసబెట్టారు. ఎందుకంటే మనుషుల నుంచి జంతువులకు కరోనా పోతుందట, కానీ వాటి నుంచి మనుషులకు మాత్రం రివర్స్ కరోనా సోకే సవాలే లేదంట. అందుకే మీరు భయపడకుర్రి, వాటిని బాధ పెట్టకుర్రి, ఎందుకన్నా మంచిది వాటి మూతికి ముక్కులకు జర్ర దూరంగా ఉండుర్రి. మూగజీవాలను అడ్డమైన రోగాలంటిచ్చి హింస పెట్టిన పాపం మనకెందుకు చెప్పుర్రి. మన దేశంలో నిజాయితీగా బతికేటోడు బాధలల్లా కష్టాలనే ఉంటాడు, కానీ నీతి మాలిన పనులు చేసేటోడు మాత్రము కోట్లల్లో మునిగి తేలుతుంటాడు. చాలా మంది అమాయకులు పబ్జీకి బలైపోతుంటే అదే పబ్జీతోటి కొందరు మాత్రం బలిసి కొట్టుకుంటున్నారట. చూడండి. ఈ యూట్యూబ్లు చేయంగా అంబానీ మామ ఫ్రీ డేటా ఇయ్యంగా ఆన్లైన్లో కుక్కలను కొట్టి పైసలు సంపాదిస్తున్నారు కొందరు. కుక్కలేం కర్మ, నోటికి పని చెప్పి బూతులు తిట్టి కూడా పైసలు ఎనికేసుకుంటా అని రంగంలోకి దిగిండట మదన్ అనే ఈ మదనా సుందరుడు. అనుకున్నట్టే ప్లాన్ వర్కౌట్ అయ్యింది, యూట్యూబ్ ఛానల్ ఫేమస్ అయ్యింది, కానీ ఆపరేషన్ సక్సెస్ అయ్యి పేషెంట్ చచ్చిపోయినట్టు. పైసలైతే వచ్చినాయి కానీ ఛానల్లో మాట్లాడిన బూతుల మీద కంప్లైంట్లు పోయి పోలీసులు ఈ మదన్ను ఆయన పెళ్ళావును ఇద్దరిని పట్టుకపోయి జైలు వేసిర్రు. ఈడిదాకా ముచ్చట మీకు తెలిసే ఉండొచ్చు, కానీ ఈ ఇద్దరు బూతు జంట కలిసి పబ్జీ యూట్యూబ్ల మీద ఎంత సంపాదించిర్రు ఎరికేనా? ఈ 3 ఏళ్లలో వీళ్ళ సంపాదన అక్షరాల 75 కోట్లట. ఎన్ని స్కాములు చేస్తే అన్ని కోట్లు రావాలి, ఎన్ని బ్యాంకులను ముంచితే అంత పైస జమ కావాలి, కానీ వీళ్ళిద్దరు కూసున్న జాగలకెళ్ళే సీటు కదలకుండా కోట్లు ఎనికేసుకుంటున్నారట. మరి వీళ్ళు ఈ దందాతోని ఇంత పైస ఎనికేసుకున్నారా లేకుంటే ఇంకేమన్నా ఇల్లీగల్ పనులు చేసి సంపాదించిర్రా అనేది కూడా పోలీసులు ఇంకా విచారణ చేస్తున్నారట. కానీ చూసిర్రా నీ ఏడిపే నా ఎదుగుదల అని లారీల మీద రాసుకున్నట్టు జనాల పబ్జీ పిచ్చే వాని ఎదుగుదల ఎట్లయిందో. మన దేశంలో ప్రతి 300 కిలోమీటర్లకు ఆచారాలు, ప్రతి 500 కిలోమీటర్లకు భాష, ప్రతి 1000 కిలోమీటర్లకు ఆకారాలు మారుతుంటాయంట. అందుకే మన దేశంలో జిల్లాకో సంత, రాష్ట్రానికో వింత కానొస్తుంటుందట. చూడండి మీకే తెలిసిపోతుంది. ఇన్ని దినాలు మనం లాక్డౌన్ పేరుతోటి ఇళ్ళల్లోనే ఉండేసరికి జాన్వర్లు మాత్రము రోడ్డు మీద రాళ్ళల్లా రప్పలల్లా ఆరాంసే తిరుగుతున్నాయంట. ఇప్పుడు మనం జనజీవన స్రవంతులకి కలుస్తున్నాం కాబట్టి అవి మనకి కానొస్తున్నాయి. అబ్బాబ్బా కొర్రమటలు ఉన్నట్టున్నాయి, అవి కూడా పానంతోనే కొట్టుకుంటున్నాయి చూసిరా. ఇక చేపల మార్కెట్ కంటే ఫుల్ రాసు మీద నడిచింది ఈ యాక్సిడెంటల్ చేపల మార్కెట్. యాదాద్రి జిల్లా అంకిరెడ్డిగూడెం హైవే దగ్గర అయింది అన్నట్టు. ఇక బోల్తావాడ లారీని ఎట్లా లేపుదాము, ఏమన్నా ఖరాబ్ అయిందా అనుకున్నారో లేదో తెలియదు కానీ లారీ సంగతిని అటు విడిచిపెట్టి చేపల పులుసు ఇగురు పెట్టుకునేటందుకు రోడ్డెమ్మడిపోయే పబ్లిక్ ఊపు మీద ఉత్సాహం చూపెట్టిర్రట. ఇప్పుడు నేను చెక్ చెప్పేస్తా ఫటాఫట్. పెళ్ళంటే పండంటి కళ, నూరేళ్ల పంట, జన్మజన్మల బంధం అని అంటారు. కానీ అది ఒక పీడకల లెక్క మారి నూరేళ్ల పంటకు పురుగు పట్టి జన్మజన్మల నరకం ఒకేసారి కనిపిస్తే ఎట్లుంటుంది అనేది యూపీల కాన్పూర్లు ఉండే కొత్త పెళ్లి కొడుకుని అడిగితే చెప్తాడు. ఎందుకు అని అంటే మొన్న ఏప్రిల్ 28వ తారీఖున పెళ్ళయ్యి ఇప్పటికి 2 నెలలు కావస్తున్నది, కార్యం మాత్రం అయితలేదట. ఓ రోజు నెత్తి నొప్పి అంటదట, ఓ రోజు కాలు నొప్పి అంటదట, ఓ రోజు కడుపు నొప్పి అంటదట, ఓ రోజు పన్నిరిగిందంటదంట, ఓ రోజు తుమ్ములు వస్తున్నాయి అంటదట. పెళ్ళం రోజుకు ఒక కథ చెప్తున్నది తప్పితే దగ్గరికి మాత్రం రానిస్తలేదట. మనిషి కూడా జరంతా ఆగమాగం కొడుతున్నది. డాక్టర్ తాను తీసుకుపోయి టెస్టు అని చేపించిందట. టెస్ట్ చేసి డాక్టర్ షాక్ అయి బయటకు వచ్చిందట. ఆ డాక్టర్ ను చూసి పరిశాన్ అయిన భర్త ఇషి ఓకే అని అడిగితే నో నో షీఈస్ నాట్ షీ షీఈస్ హీ అన్నాడట. ముచ్చట తెలిసిన వాళ్ళంతా ఇషే అనేసరికి పాపం పిల్లగానికి ఏం చేయాలనో తెలియక కోటుపోయింది. అన్నదానం చేస్తాం రమ్మంటే బగారాన్నం పెడతారా, మేఘమాంసం పెడతారా, లాస్ట్కి లడ్డూలు జాంగ్రీలు కూడా పెడతారా అన్నట్టు పోని పాపం అని సమాజానికి తోచినంత చేద్దాం అనుకునేటోళ్లను ఏదో పెళ్లిళ్ళ కొత్తలు అడిగినట్టు గొంతమ్మ కోరికలు కోరుడు చాలా ఎక్కువైపోయింది ఈ నడవ. సోను సూద్ అడిగిందల్లా చేస్తున్నాడు కదా అని చెప్పేసి ఓ ఆగం పోరుడు సార్ నా గర్ల్ ఫ్రెండ్కు కొత్త ఫోన్ కొనియాలే మీరు ఇప్పిస్తారా అని ట్వీట్ చేసిండంట. ఇప్పించుడు ఇప్పికపోడు అన్న ముచ్చట పక్కకు పెడితే అసలు నేను నీ గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ ఇప్పిస్తా అది నీ ఎంబడేందుకు తిరుగుతుంది రా జర ఆలోచన చెయ్యి అని సెటైర్ వేసిండట. సిగ్గు తప్పిన కాకపోతే పోరికి ఫోన్ కావాలంటే సోను సూద్ని అడుగుతాడు, పోరికి బట్టలు కావాలంటే సల్మాన్ ఖాన్ను, పోరికి పిజ్జా కావాలంటే అక్షయ్ కుమార్ని అడుగుతాడా అని సోషల్ మీడియాలో కమెంట్ల మీద కమెంట్లు పెడుతున్నారు. మందిపానాలు మింగి దునియాను బొందలగడ్డ చేసి పబ్లిక్ ను అప్పుల బాయిల దోసి సంటి పోరోలని అనాథల్ని చేసి నరకంను భూమికి తెచ్చిన సాడిస్ట్ గాళ్లకు అవార్డులు రివార్డులు కావాలంట. నికృష్టోత్తమ నీచ దరిద్ర సాడిస్టాసురా అనే బిరుదులు ఇవ్వాలరా మీకు అని చైనా విదేశాంగ శాఖ ఆఫీసర్ లీ జియాన్ ముచ్చట తెలిసినోళ్ళు అంటున్నారు. ఈ సాలెగాడు ఏమంటున్నాడంటే కరోనా జన్యుక్రమాన్ని కనిపెట్టిన వుహాన్ సైంటిస్టుల కంట నోబుల్ ప్రైజ్ ఇవ్వాలన్నట. వాని ఇంట్లో పీనుగెల్లా ఆటం బాంబులను కనిపెట్టిన ఐన్స్టీన్ కు నోబెల్ ప్రైజ్ ఇచ్చినప్పుడు భూమికి భారం తగ్గించిన మాకెందుకు ఇవ్వద్దు అన్నట్టుగా మాట్లాడుతున్నాడంట. ఇంకోసారి మా సైంటిస్టులకు ప్రైజులు అంటే చింతబరగతోటి జోపుడు జోపుతాము అని ఆవేశంలో ఉన్న మన తెలుగు ఆడపడుచులు అంటున్నారు. మేడిపండు చూడు మేలిమై ఉండు, పొట్టవిప్పి చూడు పురుగులుండు అని మనోళ్ళు అన్నారు. కానీ పారానోళ్ళు మాత్రము చేపయింపు చూడు సొంపుగుండు, పొట్టవిప్పి చూడు విస్కీ బాటిలుండు అని అంటున్నారు. అవును, అది ఏ దేశమో ఏ సముద్రమో తెలియదు కానీ ఓ షిప్పుల చేపల వేటకు పోయినోళ్లకు ఓ పెద్ద చేప వలల పడ్డదట. కానీ దాని కడుపులో ఏదో ఉన్నట్టు డౌట్ వచ్చి ఏ సముద్రపు పగడాలో వజ్రాలో ఉండుండొచ్చు అని దాన్ని కోసి చూసిండ్రట. అంతల్నే వాళ్ళకి అర్థమైంది ఏంటంటే అంతకంటే విలువైన విస్కీ బాటిల్ ఉందని చూసి కుష్ అయిండ్రట. ఆ వీడియోను సోషల్ మీడియాలో కూడా పెట్టిండ్రు. అసలు బంగారం అసంటి మందు సీసాను సముద్రంలో ఎవరు అది మింగిన చేప తాగుబోతు చేపనా? పోనీ మూత తెరిచుండి ఒకవేళ ఆ చేప మందు తాగేసుంటే ఆ చేప టేస్ట్ ఎంత బాగుంటుండేనో, ఏ రేంజులు ఉంటుండేనో అని మందు బాబులంతా సోషల్ మీడియాలో ఒకటే ముచ్చట్ల మీద ముచ్చట్లు పెడుతున్నారు. ఇవి ఇయాలటి కిర్రాక్ న్యూస్. మీకు గన్నస్తే ప్రతిరోజు రాత్రి 9:30 తెల్లారి 7:30 రెండుసార్లు మిస్ అయితే ఏబిఎన్ యూట్యూబ్లో కూడా మీరు చూస్తూనే ఉండొచ్చు కిర్రాక్ న్యూస్.